వైసీపీ మరోసారి అధికారం చేపడితే ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితులు వస్తాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకరంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రమైన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆలూరి రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకరంత్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనుకరంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. వైసీపీ పాలనను అరికట్టాలంటే జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. మరోసారి వైసీపీ అధికారం చేపడితే వలసలు తప్పవన్నారు. ఉదిగిరి నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు సమస్యలతో పాటు ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా మారాయని చెప్పారు. వైసీపీ పరిపాలనలో అభివృద్ధి శూన్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పాలిశెట్టి శ్రీనివాసులు, జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నిజంగా చెప్తున్న రైతులకి గిట్టుబాటు ధర కూడా లేదు, కానీ ఈ ప్రభుత్వం ఆదుకోకపోయినా కానీ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం రాష్ట్రంలో ఎవరన్నా నాయకులు ఉన్నారు వాళ్ళకి అండగా నిలబడి కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే. నిజంగా మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు, సొంత డబ్బులు ఇస్తున్నారు. అలాంటి నాయకుల్ని మనం ఎక్కడా చూడలేము. నిజంగా ఎక్కడ కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కానీ ఎవరైనా ఎవరు ముందర గుర్తుకొస్తారు రాష్ట్రాలు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. కేవలం ఉపన్యాసాలు ఇవ్వటమో డోర్ టు డోర్ తిరగటం కాదు, ఎన్నికలప్పుడు బలంగా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకోటేసి గెలిపించుకోవాలి. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడే మనం ఎంతో మంది లక్షలాది మందికి కోట్లాది మందికి మనం సహాయం చేయగలుగుతామని నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి మండలంలో మనం కార్యాలయం ఓపెన్ చేస్తాము. నిజంగా ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఏడు నియోజకవర్గాలకి నేను చూస్తున్నా కానీ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా మండల అధ్యక్షులు కూడా ఎంతో బాగా పనిచేస్తున్నారు. నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాను, వాళ్ళు ఎంతో ఆర్గనైజ్డ్గా ఉంటారు. అది మెంబర్షిప్ కార్యక్రమాలు కావచ్చు, కాబట్టి ఉండాలి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించే లక్ష్యంగానే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒకటే నినాదం వినపడుతుంది, అదేంటంటే హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.